హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఇంకా ఈరోజు ఏంటి వీడియో అనేది మీరు టైటిల్ చూసుంటారు, అమ్మ చేతి వంట అండి. అమ్మ చేతి వంట ఫిష్ కర్రీ. అది ఎలా చేశారు ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. చూస్తూ ఉన్నారు కదా, చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ చేయాలంటే ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. కొన్ని క్లిప్పింగ్స్ అనేది మిస్ అయింది. మీరు ఇప్పుడు ఇట్లా కుక్ అవుతుంది కదా, ఇంతవరకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే ప్రాపర్గా కుక్ చేసేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇంకా చాలా వరకు కుక్ చేశారు, ఎందుకంటే కొంతమంది పులుసు కావాలన్నప్పుడు ఈ స్టేజ్లో ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కనుక దీంట్లో ఏమేమి ఇస్తున్నాం అర్థమైపోతుంది కదా. పసుపు వేసామండి, ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయింది, కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయినాయి అని చెప్పాను కదా. కారం అనేది నాన్ వెజ్ అనగానే కారం అనేది ఎక్కువే పడుతుందండి, కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కళ్ళుప్పు వేస్తుందండి అమ్మ, కారము ఉప్పు పసుపు కళ్ళుప్పు వేస్తుంది. ఇక్కడ చూసారు కదా, చేపలు అనేది కడిగే శుభ్రం చేసేసి పెట్టేసుకున్నారు. ఇక్కడైతే చింతపండు నానబెట్టి వేడి నీళ్ళలో పెట్టేసి పెట్టుకున్నారు. ఇట్లా చేపలు ఒక్కొక్క కొంతమంది అనుకుంటారు నీసు వాసన వస్తుంది అనుకుంటారు, దానికి ఏం చేయాలి అనేది ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారు, ఎక్కువ వేసే పని లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేశారు, పసుపు కారము ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశారు, సింపుల్గా అని చెప్పేశాను కాబట్టి అవి వేసేసారు. ఇప్పుడైతే చేపలు కడిగేసి వేస్తున్నారండి, నీళ్ళు లేకుండా ఇదిలిచ్చేసి వేస్తున్నారు. చూడండి ఏంటి టిప్ అంటే, చేపలు కొంతమంది నీసు వాసన వస్తుంది అంటారు, అలా రాకుండా ఉండాలి అంటే ఏం లేదండి, మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో కడిగేస్తే కనుక ఆ స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. లేదు అంటే కనుక మీరు ఇంట్లో మజ్జిగ లేవు, ఇప్పుడు ఎలా కడగాలి అంటే మన ఇంట్లో ఆల్మోస్ట్ నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి కదా, నిమ్మకాయ రసంతో కడిగినా సరే ఆ నీచు వాసన అనేది తగ్గుతుంది. ఇప్పుడు అమ్మ అయితే కొంచెం గరం మసాలా వేశారండి, ఇందాక వేయటం మర్చిపోయారు, ఇప్పుడు వేశారు. ఇప్పుడు మిగిలిన చేప ముక్కలన్నీ వేసేసుకుంటున్నారు, ఇట్లా వేసేసుకోవాలి. అన్నీ శుభ్రంగా చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, కడగటం కూడా అంటే కడిగేసి బయట కడిగేసి తెచ్చుకుంటే ఇంట్లో కూడా ఇంకా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇవైతే కనుక రెండు చేపలండి తీసుకుందమ్మ, వెయిట్ అయితే నేను అడగలేదు. రెండు చేపలకి అమ్మ చేసే ప్రాసెస్ ఇది. మీరు సుమారు చూసేసి వేసుకోవచ్చు, ఎంత వేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఐడియా అనేది ఉంటుంది కదా, అందుకని వేసేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఉల్లిపాయలు వేపుతాము, అవి వేపుతాము, ఇవి వేపుతాము, తర్వాత మనం పొయ్యి మీద పెట్టేస్తాము, చింతపండు పులుసు వేసి అవి మెరిగినా చేప ముక్కలు వేస్తారు. ఇది ఓల్డ్ రెసిపీ కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడన్నా చేయకపోతే ఒక్కసారి చేసేసేయండి, చాలా టేస్ట్. నాకైతే దీనికి పెద్ద ఫ్యాన్ అండి చేపల కర్రీకి, కాబట్టి నేను చెప్తున్నాను ఎన్నిసార్లు. ఇప్పుడు అన్నీ వేసేసారు చూసారు కదా, చేపల ముక్కలు అనేది వేసేసారు, అన్నీ వేసైపోయింది కాబట్టి ఇంకొకటి వేయాలి. అది ఏంటి అనేది ఎవరన్నా గెస్ చేశారా? చూడండి అమ్మ వేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఆయిల్ అండి. ఆయిల్ అనేది మనం సన్ఫ్లవర్ ఆయిల్ అలా వాడుతూ ఉంటాం, కానీ ఇట్లా నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే శనగ నూనె టేస్ట్ ఉంటుంది, ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తున్నారు చూసారు కదా, అమ్మ అయితే చేతిలో వేసుకుని వేస్తున్నారు. ఎందుకంటే అమ్మ కొలుసుకుంటూ వేస్తున్నారు కాబట్టి చేతిలో వేసుకుని వేసుకుంటున్నారు. 4 సార్లు వేశారండి అమ్మ శనగ నూనె అనేది వేశారు, ఎందుకంటే నాన్ వెజ్ అనగానే శనగ నూనె టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేశారండి. మనం చేసేది ఏంది, ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాము, తర్వాత వేస్తాము. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎగరేస్తూ కలుపుతున్నారు చూస్తున్నారు కదా, బాగా ముక్కకు అనేది మన ఉప్పు కారము వేసిన మసాలా అన్నీ ఇట్లా పట్టించుకోవాలండి. ఇట్లా పట్టించుకొని ఆ ముక్కకి మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి. నానబెట్టే పని ఇవైతే మనం అట్లా పెట్టే పని అయితే అవసరం లేదండి, ఎందుకంటే మనకన్నీ కలిపేసి మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసేసి పొయ్యి మీద పెడతాం. ఆ కుక్ చేసే ప్రాసెస్లో మనకి చక్కగా అన్నీ ముక్కకు పట్టేస్తాయి. కానీ నాకు ఒక్కటంటే ఇష్టం అండి, దీంట్లో చేపల కూరలో వేసిన పచ్చిమిరపకాయ అంటే నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టము అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు చూసారు కదా అన్నీ వేసేసారు, ఉల్లిపాయలతో సహా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేశారు. కొంతమంది ఇక్కడే బెండకాయలు అవి వేస్తారు, ఎప్పుడు వేస్తారంటే లాస్ట్లో వేస్తారండి. ఆ బెండకాయలు అయితే మేమైతే వేసుకోము. మేము చేసే ప్రాసెస్, అమ్మ చేసే ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను.
ఇప్పుడు చింతపండు పులుసు అనేది పిండేసుకోవాలి. చింతపండు పులుసు అనేది ముక్క నిండిన వరకు పిండుకుంటే చాలు సరిపోతుంది. ఇంకా చింతపండు అనేది కొంత చింతపండు పులుపు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇక్కడైతే అమ్మ పులుసు అనేది పిండేస్తుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తం ముక్కలు కలిపేసిన తర్వాత మీకు కావాలి అన్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ గ్రేవీ అనేది. లేదు అంటే కుక్ అయ్యేటప్పుడు కూడా టేస్ట్ చేసేసుకోవచ్చు. అమ్మ అయితే వాసన చూసే చెప్పేస్తుందండి, టేస్ట్ అయితే చేయదమ్మ. ఎందుకంటే నాకు టేస్ట్ చేయడం ఇష్టం లేదు. అమ్మ యాక్చువల్గా స్మెల్ చూసేసి ఇది తగ్గింది అది తగ్గిందని చెప్పేసి వేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ముక్క నిండిన వరకు చింతపండు పులుసు అనేది ఈ విధంగా పోసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చెక్ కలుపుకోండి. ఎందుకంటే అలా కలపటం వల్ల ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసి ఇలా పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవటమే. చూడండి, ఇప్పుడు మొత్తం కలిపేసి రెడీగా పెట్టేశారు. ఇప్పుడు కుక్ అవుతుంది చూసారు. ఇప్పుడైతే ఈ విధంగా కుక్ అయినప్పుడు ఒక క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇక్కడైతే కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 to 6 minutes ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండి మీకు ఎంతవరకు చిక్కదనం కావాలి అనేది చూసుకొని ఆ క్లిప్పింగ్ ఏంటి మిస్ అయిందంటే ఒక కొంచెం జీలకర్ర మెంతులు వేశారండి, పొడి అనేది వేశారు. ఆ తర్వాత అయితే పంచదార వేశారు. పంచదార అనేది కలర్ బాగుంటుందని వేశారండి, టేస్ట్ కలరు డబల్ అవుతుంది అని చెప్పి వేశారు. మీకు ఈ రెసిపీ ఇంతవరకు కావాలంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇంకాస్త కుక్ చేసేసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. అమ్మ చేతి వంటల్లో ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే అవి కూడా చేయటానికి ట్రై చేస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయిపోతే చాలు. మాకైతే ఇంకొంచెం ఉంచుకున్నాము. ఇంకా క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అన్నాను కదా, కొంచెం వేసేసుకోండి. ఈ టైంలో ఒక 1 స్పూన్ మెంతులు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ముక్కలు అనేది చిన్న క్లిప్పింగ్ అనేది పెట్టేశాను. చూసేసేయండి, అమ్మ చేసిన ఫొటోస్ కొన్ని యాడ్ చేసేసాను. ఇక్కడ వంట చేసేటప్పుడు నేను కొన్ని ఫొటోస్ తీసాను కదా, అవి అయితే యాడ్ చేశాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాని ఐడి ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఈ రెసిపీ మీరు ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాయండి. మరొక వీడియోతో మేము ఇందుకోసం అప్పటిదాకా అవుతూ హ్యాపీగా ఉన్నాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్ ఫిష్ కర్రీ, రెడీ తినేసేయండి అందరూ.